सेवंथ क्लास स्टूडेंट्स की शुभोदय अम्मा। सो ई रोज मैं तीसुकोबोये पाठम द्राक्ष। सो मेरो आरो क्लास लो सिक्स्थ क्लास लो तेलुसुकुन्नारु कदा। सो वर्णमालालो उंडेटि अच्चुलु हल्लुलु ఒత్తులు అచ్చుల గుర్తులు గుణింతాలు అవన్నీ గుర్తుకున్నాయి కదా। ఒకసారి మీరు క్లాస్ వర్క్ లో అవి ఫస్ట్ పేజ్ లో రాసి పెట్టండి అమ్మా। తర్వాత ఫస్ట్ మీరు తీసుకునే పాఠం ఒకటి, దానిలో నక్క ద్రాక్ష పాఠం ఒకటి ఏంటి, నక్క ద్రాక్ష। సో నక్క ద్రాక్ష అంటే ఏంటి, నక్క అంటే తెలుసు కదా, నక్క అంటే ఏంటి ఫాక్స్। సో ద్రాక్ష అంటే ఏంటి, గ్రేప్స్ ఉంటాయి కదా ग्रेप्स। सो फस्ट पाठ में नक् आ ग्रेप्स एम चेसीदने पाठ उम्मा विनि ओके। सो नक्टी तोट द्राक्ष पंलू चूसी तोट लम चेसीद ग्रेप्स उठाई कदा, आ ग्रेप्स चूसी चूसी नक् चूसी। सो पंलू పండ్లను అందుకోవాలని పలుమార్లు ఎగిరింది ఆ బాక్స్। అనక్క ఏం చేసిందంట, ఆ ద్రాక్ష పండ్లను ఆ గ్రేప్స్ ని అందుకోవడానికి అది ఈ విధంగా జంప్ చేసిందంట। ఎంత ఎగిరినా చిక్కలేరు, విక్కమొకం వేసింది। సో ఎంత జంప్ చేసినా కానీ ఆ ద్రాక్ష పండ్లు ఆ గ్రేప్స్ అనేది దానికి అందలేవు। దేనికి అందలేదు, నక్కకు అందలేరు। ఎందుకు అందుకోవాలని చూసింది, నక్క కాకలైతుంది తిందామని చెప్పేసి ఆ ద్రాక్ష పండ్లను ఆ గ్రేప్స్ ని అందుకోవాలని ప్రయత్నం చేసింది, కాకపోతే దానికి అందడం లేదంట। సో అందనట్టి ద్రాక్ష పులుపు అంటూ నక్క వెళ్ళిపోయింది। సో నక్క ఏం చేసింది, ఊకే ఊకే జంప్ చేసి ఆ గ్రేప్స్ ని పట్టుకొని తిందామని ఆకలి తీర్చుకుందామని అది అనుకున్నది। కానీ ఎంత జంప్ చేసినా కానీ ఆ గ్రేప్స్ అనేటి దానికి అందలేరు। అందనప్పుడు అది ఏమనుకుందంట మనస్సులో, అందనట్టి ద్రాక్ష పండు పుల్లనా, పులుపు అంటే తెలుసు కదా పుల్లగా ఉంటది కదా। సో అట్లాంటి నాకు అందలేదు కాబట్టి ఆ పండు అది పులుపు అనేసి దాన్ని చీ కొట్టుకొని చీదరించుకొని ఫేస్ అంతా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చీ అది అందలేదు కదా నాకు, నా ఆకలి తీరుస్తలేదు కదా, ఆ పండు పుల్లగా ఉంటుంది నాకు ఏమొద్దు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట। ఎవరు వెళ్ళిపోయింది అక్కడి నుంచి, నక్క వెళ్ళిపోయింది। ఎంత ప్రయత్నించినా కానీ దానికి దొరకలేదు। ఏం దొరకలేదమ్మా, ద్రాక్ష పండు। ఏం ద్రాక్ష పండు, ద్రాక్ష పండు అంటే ఏంటి, గ్రేప్స్। ఒకసారి అది మొత్తము వినండి। ఒక నక్క తోటలోని పండ్లను చూసింది। ఒక నక్క అటుగా వెళ్తూ ఏం చూసిందంట, తోటలో ద్రాక్ష పండ్లను గ్రేప్స్ ని చూసిందంట। సో అది పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది। అబ్బా ఆకలైతుంది, ఆ గ్రేప్స్ ని నేను తీసుకొని తింటాని ఏం చేసిందంట, రన్నింగ్ చేసుకుంటూ ఆ గ్రేప్స్ దగ్గరికి వెళ్ళింది। ఎవరు, నక్క। సో పండ్లను అందుకోవాలని ఆశతో పలుమార్లు పైకి పైకి ఎగిరింది। సో అయినా ద్రాక్ష పండ్లు అందలేదు। ఎంత ప్రయత్నించినా, ఎంత ఇది చేసినా, ఎంత జంప్ చేసినా కానీ దానికి ఆ గ్రేప్స్ అనేది దొరకలేదు। దొరకనప్పుడు ఏం చేసింది, నక్కకు ఆయాసం వచ్చింది। ఏమొచ్చిందంట, నక్కకు ఆయాసం, దమ్ము అనేది వచ్చిందంట। ఎందుకంటే ఉక్కుకే జంప్ చేస్తుంటే ఏమవుతుంది మనకు, ఆయాసం వస్తుంది। ఆయాసం వచ్చింది, బిక్క ముఖం వేసింది, ఆ బూట్స్ నాకు దొరుకుతలేవు, నా ఆకలి తీరుస్తలేదని అది ఏం చేసిందంట, ఫేస్ అనేది చేంజ్ చేసేసుకుందంట। సో అందని ద్రాక్ష పులుపు అంటూ నక్క తిరిగి వెళ్ళిపోయింది। ఆ పండ్లు నాకు దొరుకుతలేవు కాబట్టి చీ, ఆ పండ్లు పులుపు ఉంటాయి తీయగా ఉన్నాయని చీదరించుకొని అక్కడి నుంచి నక్క వెళ్ళిందంట। సో నక్క ద్రాక్ష అనేది పాఠం నక్క గురించి, ద్రాక్ష పండ్ల గురించి ఉంటుందమ్మా, పాఠం అయిపోయింది కదా। సో మీరు రాయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాఠం ఒకటి నక్క ద్రాక్ష అని హెడ్డింగ్ పెట్టి తర్వాత దీపికలో మీరు ఏమేమి రాయాలి క్లాస్ వర్క్ లా వినండి, మాట్లాడండి, అందులో రెండు ప్రశ్న జవాబులు ఉన్నాయి అది రాయండి, థర్డ్ బిట్ లో రాయండి ఉందమ్మా, రాయండిలో ఇవన్నీ బిట్స్ ఉన్నాయి కదా మీకు రాయండి, ఈ బిట్స్ అన్ని కూడా మీరు క్లాస్ వర్క్ లా రాయాలి। తర్వాత ఏముంది సృజనాత్మకత, సృజనాత్మకతలో ఏముంది అంటే నక్క ద్రాక్ష ఎవరెవరితోటి ఏమంటున్నారో కథ ఏంటి అనేది ఒక 4-5 లైన్స్ లా మీరు రాయాల్సి ఉంటది। కాబట్టి పాఠం ఒకటిగా మీరు తెలుసుకున్నది ఏంటి, నక్క ద్రాక్ష అంటే మనకు దొరకని పండ్లు ఎట్లా ఉంటాయంట, పుల్లగా ఉంటాయని నక్క మనకు చెబుతుంది। సో అలాగే సెకండ్ పాఠం, పాఠం రెండు, పాఠం రెండు ఏంటమ్మా, ముగ్గు। ముగ్గు అంటే తెలుసు కదా మీకు, మన ఇంటి ముందు ప్రతిరోజు నీళ్ళు చల్లుకొని కళ్ళాక్షాలు ఏం వేస్తారు మార్నింగే, మీరు వేసుకుంటారు కదా ఇంటి ముందు, మీ అమ్మలు వేస్తుంటారు కదమ్మా, ఏంటది ముగ్గు। ముగ్గు మీకు తెలుసు కదా, ఈ పిక్చర్ చూడండి, పండుగలు వస్తే మనం ఏం చేస్తాం, ముగ్గు వేసి దాంట్లో కలర్స్ రంగులు రంగురంగుల రంగులు నింపుతాము సంక్రాంతికి దీపావళికి పెద్ద పెద్ద పండుగలకు మనం ఏం చేస్తాము, ఇంటి ముందు కలర్ చల్లుకొని ముగ్గు వేసి ఆ ముగ్గులో కలర్ కలర్ రంగులు
నింపుకుంటాం. ఓకేనా? సరే, రెండో పాఠంకి రండమా. ముగ్గు ముగ్గు ఏంటనేది చూడండి. చూడ చక్కని ముగ్గు, రిక్షా రిక్కల ముగ్గు, రంగురంగుల ముగ్గు, రతనాల ముగ్గు, కన్నులకు ఇంపైన ముగ్గు, కమలాల ముగ్గు, అమ్మాయి వేసింది అందాల ముగ్గు. సో ఎవరేస్తారు ఎక్కువగా ముగ్గు? అమ్మాయిలు వేస్తారు. కానీ ఈరోజు రేపులో మా బాబాయిలు కూడా వేస్తున్నారు. మనకంటే ఎక్కువగా కలర్స్ కూడా నింపి అందంగా చక్కగా ముగ్గులు వాళ్ళు కూడా వేస్తున్నారు. ఓకేనా? సో పిక్చర్ చూడండి, పిక్చర్లో ఏ విధంగా కనబడుతుంది. ఎవరేస్తున్నారు ఇక్కడ ముగ్గు? ఇద్దరు అమ్మాయిలు ముగ్గు వేసి కలర్లు రంగులు నింపుతున్నారు. సో చూడ చక్కని ముగ్గు. ముగ్గు ఏ విధంగా ఉంటుందంట? చక్కగా ఉంటుంది. రిక్కల ముగ్గు అంటే ఇప్పుడు ఫ్లవర్స్ లాగా వేస్తే వీటిని ఏమంటారు? రిక్కలు. ఏమంటారమ్మా? రిక్కలు. ఇవి వేస్తే ఏమవుతుంది? రంగులు నింపడానికి ఈజీగా ఉంటుంది. రంగురంగుల ముగ్గు, రతనాల ముగ్గు. ఈ ముగ్గు ఎట్లా ఉంటుందంట? కలర్ కలర్స్ తోటి రంగురంగులతోటి నింపితే ఏ విధంగా ఉంటుంది? రతనాల ముగ్గులాగా ఉంటుంది. కన్నులకు ఇంపైన కమలాల ముగ్గు. ఇట్లా ఈ విధంగా ఈ రేకులకు వేస్తే కలర్స్ రంగులు ఎట్లా కనిపిస్తుంది? కన్నులకు ఇంపుగా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. అమ్మాయి వేసింది అందాల ముగ్గు. అమ్మాయిలు వేస్తే ఎట్లా ఉంటుందంట ముగ్గు? అందంగా ఉంటుంది. సో అర్థమైందా ముగ్గు అనే పాఠము? ఓకే. సో ఈ పాఠంలో మీరు క్లాస్ వర్క్లో తలదిప్పిగా రాయాల్సింది ఏంటమ్మా? పాజిటివ్ బిట్లో వినండి మాట్లాడండిలా రెండు ప్రశ్న జవాబులు ఉన్నాయి, అవి రాయండి. థర్డ్ బిట్లో రాయండి. రాయండిలో మీకు చూడండి ఏ విధంగా ఉందో, క్రింద గా గుణింతమో ఒత్తులు పెట్టి రాయండి. ఇంకొకటి ఈ విధంగా పిక్చర్స్ ఉన్నాయి కదా, మీరు వేసి కలర్స్ నింపండి. ముగ్గులు వేసి కిందికి వచ్చేసిన తర్వాత సృజనాత్మకత, మీకు నచ్చిన ఏదైనా ఒక ముగ్గు వేయండి. మీకు నచ్చింది ఏదైనా ఒక, మీకు వచ్చిన ముగ్గు ఒకటి వేసి దాంట్లో కలర్స్ నింపి పెట్టండి. ఓకేనా? సో క్లాస్ వర్క్ ఇది. పాఠం ఒకటిలోనేమో నక్కా ద్రాక్ష, పాఠం రెండేమో ముగ్గు. ఈ రెండు పాఠాల్లో మీకు ఏమైనా అర్థం కానీ ఉంటే మనము ఇంకో క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.